యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. చెప్పిన కీడంత వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి రప్పించుచున్నాను. అందరూ ఈ మాట నాతో పలకండి, నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకి యెరూషలేము నివాసుల మీదకి యూదా జనులందరి మీదకి రప్పించుచున్నాను. చాలు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ సిద్కియా అనే యూదా రాజును గురించి మనం చదువుకున్నాం. ఇతడు యూదా పట్టణాన్ని ఏలుబడి చేస్తా ఉన్నాడు, కానీ దేవుని మాటకు లోబడిన వాడు కాదు. దేవుని మాటకు విరోధంగా నడిచిన వాడు, దేవుడు చెయ్యొద్దన్నది చేస్తూ దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తూ జీవిస్తూ ఉన్నాడు. అతడే కాదు అతని సంతతి, అతని సంతతే కాదు అతని దగ్గర ఉన్నటువంటి పనిచేసే అతని ఆ రాజ్యంలో పనిచేసే ఆయన సేవకులందరూ కూడా, రాజు పనివారందరూ కూడా దేవుని దృష్టికి విరోధంగా నడవటం ప్రారంభించారు. అట్లా నడవటం ద్వారా వారు దోషులుగా తీర్చిదిద్దబడ్డారు. ఏం చేశారండి? అందరూ చెప్పాలి, దోషులుగా తీర్చిదిద్దబడ్డారు. అట్లా నడవటం ద్వారా దోషులైపోయారు. ఎందుకు ఆ దోషం, ఎందుకు ఆ పాపం, ఎందుకు ఆ ఘోరం, ఎందుకు అనంటే వాక్యంలో రాయబడింది. ఆ మాట చదువుకుంటూ వాక్యంలో కాస్త ముందుకు వెళదాం. ద్వితీయ ఉపదేశకాండము 32వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము 32వ అధ్యాయము ఓటేషన్ పాతిన బదల ద్వితీయ ఉపదేశకాండము 32వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ చెప్పండి. ఓటేషన్ పాతిన బదల 173. వారు తమ్మును చెరుపుకొని వారు ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము. ఎందుకు వారి మీదకి దేవుడు దోషాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాడే అంటే, వారు తమ్మును తాము చెరుపుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? తమ్మును తాము చెరుపుకుంటూ కలంకులుగా, దేవుడు మచ్చ డాగు ముడత కలంకము లేని వారిగా బ్రతకమని చెప్పాడు. కానీ వీళ్ళు మచ్చ ముడత డాగు కలంకంతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుడు ఏ జీవితాన్ని జీవించొద్దని చెప్పాడో ఆ జీవితాన్ని వారు జీవిస్తూ వెళ్ళిపోతున్నారు. అందుకే బైబిల్ సెలవుస్తుంది, దేవుడు అంటాడు వారు నా పుత్రులు కారు. ఆ మాట మన పిల్లలు ఎదగకపోతే 1-4 సార్లు నా కడుపుని చెడగొట్టవరా అంటామా? దేవుడు కూడా అదే రీతిగా రేకట అవుతూ ఉన్నాడు, అదే రీతిగా స్పందిస్తూ ఉన్నాడు. వారు ఒక్కర జనం, నా పుత్రులు కారు, మూర్ఖత గల ఒక్కర జనం అని చెప్తూ ఉన్నాడు. నేను చిరుద్దన్నది చేస్తూ తమ్మును తాము చెరుపుకుంటూ ఉన్నారు. అందుకే వారు నా పుత్రులు కారు, వారి మీదకి నేను దోషాన్ని రప్పించబోతున్నాను. ఎందుకు దోషాన్ని రప్పించబోతున్నాడు అని అంటే, ఇంకొక మాట మనం చదువుకున్నాం. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజైనను ఈ మాటలన్నిటినీ అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, బట్టలు చింపుకొనలేదు. బాగా ఆలోచించండి, చలికాలంలో సిద్కియా రాజు
చలి పంటేసుకుని కాగితా ఉన్నారు. ఈలోపు ధర్మశాస్త్రాన్ని తీసుకుని బారూకుని ఆయన వచ్చాడు. ఇరిమేచేత పంపబడ్డాడు. వచ్చి బారూకు దేవుని ధర్మశాస్త్రం ఉన్న విషయాలన్నీ వాక్యాలని చదువుతుంటే, రెండు ఫోటోలు చదివిన తర్వాత, రెండు పేజీలు చదివిన తర్వాత చలిమంట కాసుకుని రాజేసాడంటే, దేవుడి మాటలు విని దేవునికి వ్యతిరేకంగా ఆ పక్షు దగ్గర ఉందని ఆ ధర్మశాస్త్రాన్ని కోసి ఆ చలిమంటలో కాల్చేశాడు. అతడైనను అతని సేవకులైనను అతని సంతతి వారైనను అడ్డగించలేదు. అతడు చేస్తున్న పనికి నవ్వుకుంటూ ఉన్నారు. దేవుడు ఇన్ని రకాలుగా హెచ్చరించిన, దేవుడు ఇన్ని రకాలుగా వారిని గద్దించిన లోబడనొల్లని స్థితిలో వారు ఉన్నారు. ఆ కారణాన్ని దేవుడు ఏం చేశాడంటే, మీరు దోషులుగా ఉన్నారు, మీరు పాపులుగా ఉన్నారు, మిమ్మల్ని బట్టి ఇగో రాజా, నిన్ను బట్టి నీ మీదకి, నిన్ను బట్టి నీ సంతతి మీదకి, నీ సంతతి మీదకే కాదు నీ సేవకుల మీదకి, నీ సేవకుల మీదకే కాదు యెరూషలేము ప్రాంతం అంతా ఈ కీడు రాబోతుంది. ఎందుకంటే నేను చేయొద్దన్న పని నువ్వు చేస్తూ వచ్చావు. ఇంకొక మాట నేను చెప్ప, దోషం చేయటం ద్వారా, పాపము చేయటం ద్వారా, దేవునికి వ్యతిరేకంగా నడవటం ద్వారా మనకేమైనా మంచి జరిగిద్దా అనంటే మంచి జరగదు. ఎంతకంతకు నష్టం జరుగుతూనే ఉంటుంది, కష్టాలు కొని తెచ్చుకుంటూనే ఉంటాం. నష్టాల మీద నష్టాలు జరుగుతాయి. బైబిల్ సెలవిస్తోంది దేవుడు అంట ఇశ్రాయేల్ని స్వస్థపరచాలని, ఆశీర్వదించాలని, దైవిక స్వస్థత, శారీరక స్వస్థత దేవుడి కలగచేయాలని వస్తే వారు ఏం చేశారో తెలుసా? దయచేసి ఆ మాట చదువుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 747 కరెక్ట్గా చూసి చెప్పండి, తడబడకుండా. 747 అందరు కనిపించి కాకూడదు, అందరు చక్కగా తీసుకోండి. పాత నిబంధన హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం స్వస్థపరచడానికి దేవుడు వచ్చాడు. కానీ వారి పాపాన్ని పెంచుకుంటా పోతా ఉన్నారు, దోషాన్ని పెంచుకుంటా పోతున్నారు, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుచేత స్వస్థపరచాలని వచ్చిన దేవుడు వారి దోషం చూసి వెనక్కి వెళ్ళాడు. ఏం చేశాడంట? దోషము బట్టి నష్టమే ఉంది, కానీ మేలు మాత్రం మనకు లేదు. అసలు దోషం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపం అంటే రక్షణ పొందకముందు, బాప్తిసం పొందకముందు చేసింది పాపం. దోషం అంటే రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత చేసింది దోషం. పాపం త్వరగా పోగునంతగా దోషము తొందరగా పోదు. దోషము పోగునట్లుగా నన్ను కడుగు అని దివారాత్రులు కన్నీరు కాచాడు భక్తుడైన దావీదు. స్తోత్రం చెప్పండి. దోషం అంత తొందరగా విడిచిపెట్టదు. అది ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు 8 సంవత్సరాలు వారి దోషము బట్టి అమ్మివేశాను. వారిని పిలిస్తూ 40 సంవత్సరాలు వారి దోషము బట్టి అమ్మివేశాను అని రాయబడింది. దోషము తొందరగా విడిచిపెట్టదు. అందుకే దేవుని దృష్టిలో దోషులు కాకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, మనం పాపాన్ని ఒప్పుకోవాలి, మన దోషాన్ని విడిచిపెట్టాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధనుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. స్తోత్రం చెప్పాలి. నమ్మిన దోషము ద్వారా మనకు నష్టమేమో ఏముందండి చెప్పాలి గట్టిగా. ఇటువంటి సిరియాకి, ఇశ్రాయేలీయులకి, యూదా వారికి ఏ విధమైన నష్టం జరిగిందో దోషాన్ని బట్టి మనం చూస్తే ఇరిమే గ్రంథం ప్రకటన ఉంటుంది. విలాపవాక్యాలు 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. విలాపవాక్యాలు 5వ అధ్యాయం 15వ వచనం, పేజీ నెంబర్ 685 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 685 పేజీ నెంబర్. విలాపవాక్యాలు 5వ అధ్యాయం 15వ వచనం, సంతోషం మా హృదయంలో విడిచిపోయే
వారి దోషము బట్టి జరిగినటువంటి క్రియ ఏమిటంటే సంతోషము వారి హృదయమును విడిచిపోయిన బాగా ఆలోచించండి. వాక్యం సెలవిస్తా ఉంది సంతోషం వారి హృదయం ఏం చేసింది? డబ్బు ఉంది, అధికారం ఉంది, అనుగుబడి ఉంది, అన్ని రకాలు ఉన్నా వారికి సంతోషం లేదట. ఇస్రాయేల్ వారికి ఏం లేదట? సంతోషం ఆ హృదయం విడిచిపోయింది. కారణం చేసిన దోషమును బట్టి, చేసిన పాపమును బట్టి, చేసిన నేరమును బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించుటను బట్టి వారి మీదకి దోషం వచ్చిందట. అందుకే సంతోషము హృదయం విడిచిపోయి దోషం ద్వారా సంతోషం ఉండదు. భక్తుడు అంటాడు నా దోషం వచ్చాక నేను క్షీణించుకుపోతా ఉన్నాను అని రాయబడింది. సంతోషము హృదయం విడిచేను, సంతోషం ఏమైనట దుఃఖముగా మార్చబడింది. నాట్యమని సంతోషం ఎప్పుడు వాళ్ళు సంతోషంతో కలకళ్ళాడిపోతూ ఉండేవాడు. వాళ్ళ పట్టణం, వాళ్ళ ప్రాంతం కలకళ్ళాడిపోతూ ఉండేది. ఎన్నడు కన్నీరు అనేది వారికి తెలియదు, ఎన్నడు వారికి దుఃఖం అనేది తెలియదు. కానీ వారు ఏమైపోయారంటే కష్టాల పాలైపోయారు. నాట్యము దుఃఖముగా మార్చబడింది. నాట్యం ఏమైపోయిందట? దుఃఖముగా మార్చబడి. కారణం వారు చేసిన దోషాన్ని బట్టి, దేవుడు సన్నిధిలో దేవుడికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి ఇదంతా వారికి జరిగింది. చివరికి వాక్యంలో పడింది ఒకడు 1,000 మందిని తరిమితే, ఇద్దరు 10,000 మందిని తరిమితే, ఇటువంటి వారు ఏం చేశారు అంటే అదే విధంగా వాక్యంలో 5:17 మనం చదువుకుంటే దీని వలన మాకేమైపోయింది? ధైర్యము చెడిపోయిన వారు ఉన్నారు. ఏమైపోయారండి? ధైర్యము లేదు. ఒకప్పుడు వాళ్ళని చూస్తే హాయి పట్టణస్తులు, ఎరుకు పట్టణస్తులు, చుచ్చు పోసుకునేవారు, మగవాళ్ళ సైతం ఆడవాళ్ళగా గాజులు వేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి, ఎవరో కూడా నోరుద్దే పరిస్థితి లేదు, తల జాడించే పరిస్థితి లేదు. అటువంటి వారికి ఇప్పుడు ఏం చేసిందంటే ఎదుటి వారిని చూస్తే భయం భయం వేస్తుందట. ధైర్యము చెడిపోయారట. ఏమైపోయారు? కారణం వారి దోషమును బట్టి. ఏంటండి వారి దోషమును బట్టి? దేవుని మాట వినక ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు దోషాన్ని తెచ్చుకున్నారు. అప్పుడు వినలేదు, అతని సంతతి వారు వినలేదు, చివరికి అతని సేవకులు కూడా వినలేదు. ఆ రాజును బట్టి కుటుంబం మీదకి, కుటుంబం బట్టి సేవకుల మీదకి, సేవకులు బట్టి దేశమంతా దోషం వచ్చేసింది. దేశం మీదకి దేవుని ఉగ్రత కీడు కమసిందని దేవుని వాక్యం సెలవిస్తాం. దీని ద్వారా సంతోషము లేని వారిగా నీరు గారిపోయిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయమో మీరు ఆలోచించారు. ఇంకా విలాప వాక్యాల్లో మనం చదువుకుంటే 3వ అధ్యాయం విలాప వాక్యాలు 3వ అధ్యాయం వారు ఈ రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 42వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏం చేశారట వీళ్ళు? చెప్పాలి గట్టిగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు తిరుగుబాటు తీసుకునే ఉన్నారు. మేము తిరుగుబాటు చేసిన వారము. ఏమిటట? ద్రోహులము. మనుషుల దగ్గర చెప్పుకుంటున్నారు, సామాన్యమైన వ్యక్తుల దగ్గర చెప్పుకుంటున్నారు, కానీ దేవుని దగ్గర ఒప్పుకోట్లా, దేవుని దగ్గర చెప్పుకోట్లా. అతిక్రమం దాచిపెట్టువాడు, వరదలుడుదని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. కానీ దేవుని దగ్గర ఒప్పుకోట్లే, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ రాయబడింది, అక్కడ రాయబడింది చదవమా, మేము తిరుగుబాటు చేసిన వారమే, మేము ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. స్తోత్రం చెప్పండి. కానీ జాలి కలిగిన వాడు కదా, ప్రేమ కలిగిన వాడు కదా. నినివి పట్టణస్తుల మీదకి దేవుడు ఉగ్రత పంపించినప్పుడు, 3 దినాల్లో మీ ప్రాంతం నాశనం అయిపోతుందని ప్రకటించినప్పుడు, యోనా ద్వారా
యోహాను మాట విని పశ్చాత్తాపడిన ప్రతి వారు 120,000 మంది దేవుని తట్టు తిరిగి పశుపిల్ల మొదలుకొని రాజు వరకు సింహాసనాలు కూర్చున్న రాజు వరకు ఉపవసించి ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు. మమ్మల్ని క్షమించు ప్రభువా, ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు, నీ ఈ కీడు నుంచి మమ్మల్ని తప్పించు అని దేవుని సన్నిధిలో క్షమించమని దేవుని అడిగితే రెప్పపాటున తన మనసును మార్చుకున్నాడు దేవుడు. ఎంత జాలి కలిగిన దేవుడు. కానీ ఇక్కడ రాయబడి నీ మామను క్షమించలేదు, నిన్ను విప్రకటించిన దేవుడు క్షమించలేదా? బైబుల్ రాయబడింది ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, తాను వద్ద కూర్చుని ఏ వ్యక్తిని త్రోసివేసేవాడు కాదు. మరి ఎందుకు దేవుడు వారిని క్షమించలేదు అని అంటే వాళ్ళలో ఉన్న వ్యతిరేకత. పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి విరోధముగా ఉన్నది. ఎట్లా ఉన్నదట? అతను చెప్పాలి, దేవునికి విరోధముగా ఉన్నదట. ఎంత బాధాకరమైన విషయం! దేవుని విడలారా, ఎంత పడలారాధన నుంచి పడలారాధన వరకు దేవుని దగ్గర ఎట్లా ఉన్నావు? పెదవులతో గణపరుస్తూ దేవునికి నీ హృదయం దూరంగా ఉందేమో, నివాసులు దేవునికి చోటు లేదేమో. ఒక్కసారి పరిశీలన చేసుకో. బైబిల్ సెలవిస్తుంది దేవుడు వారిని క్షమించలేదట, క్షమించలేదు. దేవుడు యొక్క పైపిచ్చిన చేశాడు, కోపము ధరించుకుని వాడై నీవు మమ్మను తరుముచున్నావు, దయతలచక మమ్మను చంపుచున్నావు. సంతోషం పోయింది, దేవుడు ఉగ్రుడైపోయాడు, కోపంతో నిండిపోయాడు, వారి మీదకి కీడు వచ్చేసింది. చంపేస్తా ఉన్నాడట దేవుడు. ఏం చేస్తున్నారండి? చెప్పాలి గట్టిగా. నేను కాపురం చూశాను, ఎవరు ఒక ఆయన పెద్ద కత్తి తీసుకుని నరికాడట. కుటుంబ తగాదాలు అంటాయి, ఫ్యామిలీ తగాదాలు అంట. ఒక క్యాత్ వేస్తే మెడ మీ మెడ తూరుతూ ఆనడంట, చేతి మీద వేస్తే చెయ్యిగా అప్పుడు పడిపోయిందట. ఎంత బాధకరమైన విషయం! దేవుని పట్ల దేవుడు వాక్యం సెలవుస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు సరి చేసుకోకపోతే నేను కోపంతో నీ మీదకి కీడును రప్పిస్తాను. ఏ రప్పిస్తాడట? కీడును రప్పిస్తాను. అందుకే దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాల్సిన వారమైన స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడింది అతని దోషాన్ని బట్టి, సిద్ధికే కావచ్చు దోషాన్ని బట్టి, అతని సంతతి మీదకి, అతని సేవకుల మీదకి ఏ విధమైన ఉగ్రత వచ్చిందో చెప్పరా? ఒప్పుకోక, కప్పుకుంటూ సర్దుకుంటూ దిద్దుకోకుండా తన జీవితాన్ని ముందుకు కొనసాగించడం ద్వారా అతడు నాశనం అవడమే కాదు, అతని సంతానం నాశనం అవడమే కాదు, అతన్ని దగ్గర అతని సేవ చేసేటువంటి వ్యక్తులే కాదు ఆ ప్రాంతం అంతా నాశనంలో ఏమైపోయిందో తెలుసా? ఏం జరిగింది సిద్ధికే రాజుకి, అతని సంతతికి, అతని సేవకులకి ఏం జరిగిందో చివరిగా మాట మనం చూద్దాం. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుకుందాం. 6-7 వచనాలు మనం చదువుకుందాం. బబులోను రాజు, ఎస్, వేరే ప్రాంతంలో ఉన్న బబులోను రాజు ఈ యెరూషలేము పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ పట్టణాన్ని సిద్కియా రాజు ఏలుబడి చేస్తా ఉన్నాడు. యూదా రాజు మీదకి బబులోను రాజు దండెత్తి వచ్చాడు. బబులోను రాజు పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించి, ఎంత బాధకరమైన విషయం అండి. దేవుని గులారా, బైబిల్ సెలవిస్తోంది సిద్కియా రాజు కన్నుల ఎదుట అతని బిడ్డలను చంపేశాడట. బబులోను రాజు ఏం చేశాడు? తన బిడ్డలను చంపేశాడు. అతని కన్నులు ఏంటి ఏమండి? మన కళ ఎదుట మన బిడ్డకి ఏదైనా దెబ్బ తగ్గదు తట్టుకోగలమా? మా భార్యకో బిడ్డకో ఏదైనా ఒక దెబ్బ ఎవరన్నా పుడితే తట్టుకోగలమా? కానీ సిద్కియ రాజు ఎదుట తన బిడ్డలను చంపాడట. ఇది అతడు చేసిన దోషాన్ని బట్టి వచ్చిన ఫలితం. చివరకు వాక్యంలో రాయబడింది చదువుదాం. మరియు బబులోను రాజు యూదా
యోనా ప్రధానులందరినీ ఏం చేశాడు? అట అతని దగ్గర సేవలు చేసే సేవకులందరినీ ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా చంపేశాడు. యోధారా సుదిగా రాజు ద్వారా వచ్చిన ఉగ్రత, దేవుని ఉగ్రత, ముఖ్యులందరినీ చంపేశాడు. చెప్పండి, బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి సంసోను కళ్ళు ఓడగొట్టబడ్డాయి, యోధారాజు సిరికియా రాజు కళ్ళు ఓడగొట్టబడ్డాయి. సంకట చేత బంధించబడింది సంసోను, అదే సందర్భంలో సిరికియా రాజు సంకట చేత బంధించబడ్డాడు. ఎంత దుఃఖకరమైన విషయం! రాజయుండి ఆ నీచ స్థితికి దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఆ దుఃఖ పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం, అతని పరిస్థితి అంత ఘోరంగా మారిపోవడానికి కారణం ఏమిటి అంటే దేవునికి వ్యతిరేకత. ఏమిటండి? అడుగుతున్నాను, దేవుని ఎంత నువ్వు ఎట్లా ఉన్నావు? ఈ బాధను చేయి వేసే ముందు మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మనందరం కరెక్ట్ కాదు, బోధించే నేను వినే మీరు మనందరం దేవుని ఎంత సరి చేసుకోవలసిన వారు ఉన్నాం. మన సంసారం చేసేవాళ్ళం, ఉప్పు కారం తినేటువంటి వాళ్ళం. రోజు దేవుని సన్నిధిలో నన్ను క్షమించు ప్రభువా, నేను కాపిన ప్రభువుని మనం కంపల్సరిగా దేవుని సన్నిధిలో యాడవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి. పశ్చాత్తాపపడవలసిన వారమై ఉన్నాం. ఏమవ్వాలండి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. సిరికియా రాజు వల్లి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, మనసును కఠినం చేసుకోవద్దు. దేవునికి అనుకూలంగా మనం మనల్ని మనం మలుచుకోగలిగితే, దేవునికి అనుకూలంగా మనం మనం జీవితాన్ని మళ్ళించుకోగలిగితే దేవుడు ఎంతైనా జాలి కలిగిన వాడు, కృప సమృద్ధి కలిగిన వాడు, మనలను దాటిపోనే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏ దేవుడండి అయినా దాటిపోని దేవుడు. అందుకే దేవుని వెళ్ళారా, సిరికి అందించుకున్న ఆ దోషాన్ని బట్టి ఆ శాపం మనకు మన కుటుంబానికి వద్దు, అది రాకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడాలి. ఏమవ్వాలండి? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నీ రోజు నీ ప్రార్థనలో ప్రార్థన చేసుకోవాలి. రోజు మనం మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? ఆశగా రోజు మారు మనసు పొందమన్నారు కదా, మరి రోజు బాప్తిసం తీసుకోవాలని అడిగితే కొంతమంది చేసుకుంటే స్తోత్రం చెప్పండి. అమ్మా బాప్తిసం ఒక్కటే. ఏమిటండి బాప్తిసం ఒక్కటే? ఎక్కడ పొందిన బాప్తిసం ఒక్కటే? అట్లాగే మారు మనసు అనేది రోజు మనం మనం శుద్ధి చేసుకోవాలి. పశ్చాత్తాపడది బైబిల్ చెప్పే సత్యం. మొదటి స్థితి నువ్వు కలిగి ఉంటే నేను నీ పట్ల సంతోషిస్తాను, లేకపోతే నేను నీ మీద నా మాట నుండి ఉమ్మకయ్యని ఉద్దేశించుచున్నానని బైబిల్ సెలవిస్తాం. సరి చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన జాతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మనం దాటిపోని దేవుడు. ఇంటి మంచి దేవుడు మనకున్నాడు కనుక మంచి దేవుడిని ఆశ్రయిద్దాం, ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు తెగించును గాక. ఆమె.